టీత్ పైన వచ్చే ఆ స్టెయిన్స్ లో ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ అని ఎక్స్ట్రెన్సిక్ స్టెయిన్స్ అని రెండు రకాలుగా ఉంటాయండి. ఈరోజు మనము ఈ పళ్ళు రంగు మారడం ఇప్పుడు దీనికి చికిత్స గురించి మనము తెలుసుకుందామండి. సో ఈ ఎక్స్ట్రెన్సిక్ స్టెయిన్స్ అనేది అంటే ఇప్పుడు ఈ బయట నుంచి వచ్చే ఈ స్టెయిన్స్ ఇది చాలా ఈజీగా మనము ట్రీట్మెంట్ చేయొచ్చండి. అంటే దీంట్లో స్కేలింగ్ అండ్ పాలిషింగ్ అంటారండి. అంటే మీద టీత్ పైన ఉన్నటువంటి ఈ స్టెయిన్స్ కానీ టొబాకోతో వచ్చే కానీ ఈ పాన్ గుట్కా వల్ల వచ్చేది కానీ ఈ స్కేలింగ్ అనే మెథడ్ తోటి ఈ స్టెయిన్స్ అనేది తీసేసుకోవచ్చు. ఆ తర్వాత పాలిషింగ్ చేసుకుంటే మీరు ఆ రఫ్నెస్ టీత్ మీద ఉన్న రఫ్నెస్ కానీ ఆ చారలు కానీ వెళ్ళిపోయి పళ్ళు బాగా అవుతాయండి. సో ఇది ఎక్స్టెన్సిక్. కొద్దిగా బాగా కలర్ మారి కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉన్న వాటికి మనం బ్లీచింగ్ అనే టెక్నిక్తో కూడా ఈ స్టెయిన్స్ తీసేసి పళ్ళలో రంగు మళ్ళీ నార్మల్గా పళ్ళ కలర్ వచ్చేలాగా చూసుకోవచ్చండి. ఇది కాకుండా ఇప్పుడు మీకు చెప్పినట్టు ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ అంటే పళ్ళు లోపల నుంచి వచ్చేటువంటి కలర్ మార్పిడి రంగు మార్పిడికి ట్రీట్మెంట్ కొద్దిగా కష్టంగా ఉంటుందండి. అంటే ఇది మీకు బాగా ఎక్కువగా పాడైపోయి పళ్ళు బాగా అంటే అన్ని సైడ్స్ నుంచి మీకు పళ్ళు రంగు మారిపోయి ప్రాబ్లమేటిక్గా ఉన్నటువంటి ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ ఉంటే అప్పుడు మాత్రం మనం ఫుల్ క్రౌన్స్ చేసుకో అంటే ముందు క్యాప్ లాగా అంత పంటికి మొత్తము క్యాప్ లాగా చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఓన్లీ బయట వైపు అంటే కనిపించే వైపు మాత్రమే మీకు ఇలా రంగు మారిపోయి ఉంది ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ ఉంటే మాత్రం మీరు లామినేట్స్ కానీ వెనియర్స్ కానీ లేదా ఇండైరెక్ట్ లామినేట్స్ కానీ డైరెక్ట్ లామినేట్స్ కానీ చేసుకోవడానికి ఉంటుంది. అలా చేసుకుంటే మీకు దీనికి సరైన ట్రీట్మెంట్ లభిస్తుందండి. కొన్ని వాటిలలో మనము ఈ బ్లీచింగ్ అంటే కొద్దిగా డీప్గా వెళ్ళే బ్లీచింగ్తో కూడా మనము దీనికి కలర్ నార్మల్ కలర్ చేసుకోవడానికి అవుతుందండి. సో ఇది ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ స్టెయిన్స్తో వచ్చే ప్రాబ్లమ్స్ దానికి వచ్చే సొల్యూషన్ అండి. అండ్ మీరు ఈ ఎక్స్టెన్సిక్ స్టెయిన్స్ రెగ్యులర్గా మీరు రాకుండా ఉండాలంటే కూడా మీరు ఆ ఫుడ్ హ్యాబిట్స్ కూడా అంటే ఇప్పుడు ఎక్కువగా టీ కాఫీ తాగేవాళ్ళు ఈ టీ కాఫీ తాగే వాళ్ళకు కూడా ఎక్కువగా ఈ స్టెయిన్స్ వచ్చాయి. ఎందుకంటే టీత్ చాలా వరకు మందిలో స్మూత్గా ఉండదండి మీద ఉన్న ఎనామిల్. సో అది కొద్దిగా రఫ్గా ఉండడం వల్ల కూడా ఈ టీ కాఫీ స్టెయిన్స్ బాగా పట్టేయడం ఉంటుంది. సో ఈ స్కేలింగ్ అండ్ పాలిషింగ్ చేసుకుంటే మీకు ఆ స్టెయిన్స్ కూడా పట్టకుండా ఉండదు. సో నివారణ అంటే మీకు ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ నివారణ అంటే కొద్దిగా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఫ్లోరైడ్ వాటరు ఇప్పుడు మనం కొన్ని జిల్లాల్లో చూస్తుంటాం ఈ ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే పేషెంట్స్లోనూ వాటిలలో ఈ ఫ్లోరోసిస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. వాళ్ళ వాటర్ కంటెంట్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇలా అవుతుంది. సో ఇది నివారించడం అంటే కొద్దిగా కష్టం అనుకోండి. ఎక్స్ట్రెన్సిక్ స్టెయిన్స్ నివారణలో అంటే మీరు ఈ టీ కాఫీ తాగడం తగ్గియడము లేదంటే టొబాకో కానీ ఈ పాన్ కానీ గుట్కా తినడం ఇలాంటివి తగ్గడం వల్ల కూడా మీకు ఆ స్టెయిన్స్ రాకుండా ఉంటుంది. ఎవ్రీ సంవత్సరానికి ఒకసారి కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ క్లీనింగ్ పాలిషింగ్ చేస్తే కూడా ఈ స్టెయిన్స్ నివారించవచ్చు. సో ఇది మీ మనకు ఈరోజు ఈ ఎక్స్టెన్సిక్ స్టెయిన్స్ ఇంటెన్సిక్ స్టెయిన్ గురించి మీకు ఐ థింక్ నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటానని అనుకుంటాను. థ్యాంక్ యూ అండి.